டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். There is the question, integration of 7x power 8 plus 8x power 7 by 1 plus x plus x power 8 whole square dx is equal to f of x plus c. So f of x equal to an adigar ikkada manni. So solution which is the first manan given rasko alga dikkada. So integration of 7x power 8 plus 8x power 7 by 1 plus x power 8 whole square dx kada. So ni ikkada em chestunnanante divide and multiply with x power 16 ane chestanu anamata 8x power 7 by 1 plus x power 8 by x power 8 whole square into x power 16 ani ikkada rasthunnanu anamata divide and multiply chestunnanu ikkada nenu dx anamata. So appudu ikkada em vastundi naaku integration of 7x power 8 by x power 16 plus 8x power 7 by x power 16 okay by 1 by x power 8 plus 1 x by x power 8 plus x power 8 by x power 8 whole square dx anamata. So appudu ikkada naaku em untundi, so integration of 7 by ikkada vachesi 8 untundi, ikkada vachesi 9 kada. So x power 8 plus 8 by x power 9 by 1 plus x power 8 idu vachesi 7 kada. So plus 1 by x power 7 plus 1 ప్లస్ వన్ స్క్వేర్ డిఎక్స్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే పుట్ వన్ బై ఎక్స్ పవర్ ఎయిట్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ సెవెన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాను అనుకో. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు, ఎక్స్ పవర్ మైనస్ ఎయిట్ ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ సెవెన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టీ. సో దీని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది నాకు, మైనస్ ఎయిట్ ఎక్స్ పవర్ మైనస్ సెవెన్ ప్లస్ ఇది వచ్చేసి ఏమొస్తుంది, మైనస్ సెవెన్ ఎక్స్ పవర్ ఇది ఎంత వస్తుంది నాకు, సారీ ఇది వచ్చేసి మైనస్ వన్ కదా, సో ఇది వచ్చేసి నాకు నైన్ ఉంటుంది. మైనస్ ఎయిట్ ఎక్స్ పవర్ మైనస్ నైన్ అనమాట. మైనస్ సెవెన్ ఎక్స్ పవర్ మైనస్ ఎయిట్ ప్లస్ జీరో ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ అనమాట. సో మైనస్ కామన్ తీస్తే ఎయిట్ బై ఎక్స్ పవర్ నైన్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ పవర్ ఎయిట్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటీ అనమాట. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ డిటీ బై ఇదేంటి మనకి టీ స్క్వేర్ కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది పైకి వెళ్ళిపోతుంది కదా ఇన్వర్స్ అండ్ మైనస్ బయట రాసి డిటీ. సో దీన్ని చేస్తే ఏమొస్తుంది మనకి, టీ పవర్ మైనస్ టూ ప్లస్ వన్ బై మైనస్ టూ ప్లస్ వన్ మైనస్ అనేది ఉంది ఇక్కడ మనకి ప్లస్ సి. సో దేర్ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ టీ మైనస్ వన్ అండ్ మైనస్ వన్ ప్లస్ సి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో వన్ బై టీ ప్లస్ సి. సో ఇక్కడ మనకి వన్ బై టీ అంటే ఎంత ఏంటి, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ వన్ బై ఎక్స్ పవర్ ఎయిట్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ సెవెన్ ప్లస్ వన్ అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది నాకు, సో వన్ బై ఓకే వన్ బై కదా ఇక్కడ. సో వన్ బై కాబట్టి సో ఇక్కడ వచ్చేసి వన్ బై వన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ సెవెన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎయిట్ కదా. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే వన్ బై ఇక్కడ ఏమొస్తుంది నాకు ఎల్సిఎం చేస్తే, సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి నాకు ఎక్స్ పవర్ ఎయిట్ అనమాట. సో ఇది వచ్చేసి ఎక్స్ పవర్ ఎయిట్ ప్లస్ ఇది వచ్చేసి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వన్ ఈ ఎయిట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ పవర్ ఎయిట్ బై ఓకే ఎక్స్ పవర్ ఎయిట్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ అనమాట ప్లస్ సి. సో దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి, ఎక్స్ పవర్ ఎయిట్ బై వన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎయిట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.